యూనిక్ ఉంటది కాకపోతే కొంచెం టైం పట్టిద్ది ఎక్కడానికి రణ్వీర్ కపూర్ యాక్టింగ్ మాత్రం పీక్ అర్జున్ రెడ్డి ఎలా ఉంటుందో దాని నెక్స్ట్ లెవెల్ లాగా ఉంటది డిఫరెంట్ గా ఉంటది ఎక్కడానికి టైం పట్టింది ముందు సినిమా లెంతీ కదా బాగా 3 అవర్స్ 20 మినిట్స్ సో పోస్ట్ క్రెడిట్స్ కానీ ఇంటర్వెల్ ఫైట్ సీన్ ఫైట్ అయితే చాలా హైలైట్ సినిమాకి సాంగ్స్ రెండు సాంగ్సే అది సిచ్యువేషన్ సాంగ్స్ సినిమాలో కలిసిపోతాయి సాంగ్స్ పరంగా కాదు సినిమా అనే స్టోరీ అంతా లెంతీ అన్నమాట ఫస్ట్ నుంచి అలా అలా లేకుండా వెళ్ళాడు సినిమా మొత్తం హైలైట్ ఇంటర్వెల్ ప్రీ క్లైమాక్స్ క్లైమాక్స్ హైలైట్ అసలు అన్న అసలు సినిమా 3 గంటల 21 నిమిషాలు అసలు సినిమా ఎలా అనిపించింది ఒక్క నిమిషం కూడా బోర్ కొట్టలేదు బ్రో సినిమాలో హీరో యాక్టింగ్ అయితే ఎక్సలెంట్ ఫాదర్ సెంటిమెంట్ అయితే అల్టిమేట్ సూపర్ గా తీశారు డైరెక్టర్ కి హ్యాట్స్ ఆఫ్ యాక్షన్ సీన్స్ ఇంటర్వెల్ సీన్స్ లో ఒకటి ఉండి భయ యాక్షన్ సీన్ గన్స్ తో సూపర్ మైండ్ బ్లోయింగ్ 3 అవర్స్ కూర్చున్నా గానీ మాకు ఒక్క నిమిషం కూడా బోర్ కొట్ల ఫాదర్ ఫాదర్ సెంటిమెంట్స్ అయితే సూపర్ గా సూపర్ అని తెలుసుగా ఇంకా మన అర్జున్ రెడ్డి చూసుకున్నా గానీ ఈ సినిమా చూసుకున్నా గానీ రొమాన్స్ అయితే కంపల్సరీ వన్ ఆఫ్ ద బెస్ట్ మూవీ 3 అవర్స్ 21 మినిట్స్ కాదు హాల్ నుంచి బయటకు వెళ్ళిపోయాడు 3.5 గంటల తర్వాత కూడా అలా నుంచో పెట్టి చూపించాడు సినిమా అన్న రణబీర్ కపూర్ ఇదంతా కాదన్న సినిమా ఫస్ట్ టైటిల్స్ పడిన దగ్గర నుంచి ఎండ్ అయ్యేదాకా అసలు సీట్ లోంచి మనం లేచి నుంచో అనమాట అలా చూపించాడు ఇది ఏదో వాళ్ళు 800 కోట్లు ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అనుకుంటా అన్ని కూడా దాటి వెళ్ళిపోతుంది వన్ ఆఫ్ ద బెస్ట్ మూవీ పార్క్ జోన్ సినిమా